అది మంచి విషయం, అది మంచి పని విషయమే కదా. అది నలుగురికి పబ్లిక్కి ఇష్యూ మంచి చేస్తున్నారంటే మంచి విషయం. అది 10,000 అన్నది చాలా గొప్ప విషయం. అది ఇంతవరకే ప్రభుత్వం చేయని విషయం జగన్ చేస్తున్నారు కాబట్టి అది సంప్రదించవలసిన విషయం. అలా ఆ విధంగా చేసినా ఒక బెనిఫిట్ ఒక హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. కాబట్టి మంచి విషయం, ఎక్సలెంట్, ఎక్సలెంట్గా ఉంది. నవరత్నాలు ఏంటి, అమ్మఒడి ఎక్సలెంట్గా ఉంది. రైతు భరోసా ఇంకా బాగా క్లిక్ అయింది. మంచి అభిప్రాయమే. అంటే లైఫ్ మొత్తం చూసుకోవాలి కదా ఆ పిల్లలకి భవిష్యత్ ఏంటి తరగతి చూసుకోవాలి. అది మంచి ఆలోచన ఏమండి. పరిపాలన అయితే ప్రస్తుతం బాగుంది. ఈ పిల్లలు రీసెంట్గా చూసుకుంటే పిల్లలు ఉన్నారు కదా, 6వ క్లాస్ వరకు ఉంది కదండి ఇంగ్లీష్ మీడియం, అది చాలా బెటర్. నెక్స్ట్ జనరేషన్ కూడా అలా మంచి పరిపాలన అండి ప్రస్తుతం కదా. అది సూపర్ ఉందండి. రైతు భరోసా మేము రైతులమే, మాకు పడుతుందండి. మాకు అంటే ప్రజెంటు మత్స్యకారులకి వాళ్ళకి అలా వరదలు వచ్చినప్పుడు కాకుండా టెంపరీ కాకుండా వాళ్ళకి శాశ్వతంగా ఏమైనా చేయాలని నా అభిప్రాయం. అదే ఇది తాత్కాలికమే కదా. ఇప్పుడు ఏంటంటే ఇది కంటి తుడుపుగా 10,000 ఇస్తారు, ఇది బెటరే. 10,000 ఇవ్వడం అనేది పర్లేదు, వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయంగా ఉపయోగపడుతుంది. కానీ ఇలా టెంపరీ కాకుండా పర్మనెంట్గా చూడాలని నా అభిప్రాయం. వాళ్ళకి ఆర్థికంగా కానీ ఏమన్నా ఇలాగ వరదలు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా పర్మనెంట్గా వీళ్ళకి ఏమైనా చేసేటట్టుగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయంగా కానీ ఎఫ్డీలు చేయడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళ పేరు మీద ఇంత వాళ్ళ ఫ్యామిలీని చదువుల పరంగా ఎక్కువగా చేయడాలని నేను కోరుకుంటున్నాను. చదువులు కానీ ఏవైనా కానీ సరే లాంగ్ టర్మ్ ఎక్కువ నాలెడ్జ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి లాంగ్ టర్మ్ ఉపయోగపడేటట్టు, ఇదేంటంటే 10,000 అంటే ఒక నెల వరకు ఉపయోగపడుతుంది వాళ్ళకి, అంతే కదా. లాంగ్ టర్మ్ ఏమైనా చేయాలని మత్స్యకారులకి నేను కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తాను. ఇస్తారండి, ఎన్నికల వాగ్దానం కాబట్టి ఇవ్వాలిగా అడుగుతారు. కాకపోతే రిస్క్తో కూడిన వ్యవహారం కదా, ఇస్తేనే మంచిది. అందరికి ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉండవు కదా. మామూలుగా ఉపయోగపడతాయి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అనుకోని పరిస్థితి. అంటే అన్ని వెల్ఫేర్ పరంగా మంచిదే కొంచెం పర్వాలేదు. ఓకే, ఇంగ్లీష్ మీడియం అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో అని చదివిస్తున్నారుగా. గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం పెట్టిస్తాను. ఇంగ్లీష్ మీడియం ఒక స్టేజ్ వరకు మా తెలుగు మీడియం ఉండాలి, కానీ ఇంగ్లీష్ మీడియం ప్యారలల్గా దాని ఇంపార్టెంట్ ఉంది. కానీ తెలుగు మీడియం సాయంత్రం ఇంగ్లీష్ మీడియమే ఇచ్చేస్తే కుదరదుగా, మాతృభాష డెవలప్మెంట్ కూడా ఉండాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.